హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకింగ్ బంటి బాబు 143. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇక్కడ ఏంటంటే, మ్యారేజ్కి ముందు రోజు నైట్ అనమాట మేము కార్యక్రమాలు చేస్తామో మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ముందు రోజుది మీకైతే మేము చేసుకునే పండగది మావలి అని చెప్పేసి పెట్టినా కదా, ముత్యాలమ్మది ఉంది ఇంట్లో ఎట్లా చేసుకుంటాం అనేసి మీకైతే అంతే చూపించిన. ఇక్కడైతే హల్దీ ఫంక్షన్ కూడా డెకరేషన్ అయితే రెడీ అయిపోతుంది. అంతవరకు మేము ఇక్కడ ఇంకోటి చేసుకుంటాం అనమాట. అదేంటో చూసేయండి, అలాగే మా పెద్దనాన్న మీకు చెప్తారు అవేంటో. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది మా సాంప్రదాయం అనమాట. మేము పెళ్లి కొడుకుని చేసే ముందు పెళ్లి కొడుకుకి బెల్లమును, ఇక్కడ పక్కన ఉన్నాడు పెళ్లి కొడుకు, చూస్తున్నారు కదా ఇతనే పెళ్లి కొడుకు మా మరిది అనమాట. ఊకే మరిది మరిది అంట కదా, మా మరిది అనమాట. తర్వాత మా తాతయ్య, తాత, తర్వాత మా బావగారు, తర్వాత మా పెద్దనాన్న, తర్వాత మా తోటకోడలు అనమాట. అందరు కలిసి ఖచ్చితంగా ఇట్లా చేస్తామన్నమాట. మేము చూస్తున్నారు కదా, అది బెల్లమును గసగసాలు అనమాట. అది కలిపి అది అందరికి ఇస్తాం కదా పెద్దనాన్న, అది మరి పంచాలి, అందరికి పంచాలి అనమాట. ఒక గ్లాస్ ఇది పంచామృతం, అదే ఈ పంచామృతం అన్నట్టు. ఇది వచ్చిన వాళ్ళందరికి పంచుతాం అన్నట్టు. ఇది ఖచ్చితంగా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు కానీ పంచు. దీని తర్వాత ఏం చేస్తామంటే, ఇప్పుడు పెళ్లి కొడుకున్నారు కదా, ఇప్పుడు చూసిరు అమ్మ మరిదిని, పెళ్లి కొడుకు ఏం చేస్తామంటే ఇక్కడ చిన్న సూదిలా సూదితోనే చురుకు వేస్తారు అన్నమాట. ఒకవేళ అన్నయ్య ఉండుంటే తమ్ముడికి వేస్తారు, వేయరు ఒక్కడే ఉంటే ఒక్కడికి ఇస్తాం మన ఏది మా ధరణికి ఇస్తాం. ధరణికి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది అనమాట మా ఇది ఒక ఆచారం. మీకు ఆల్రెడీ నిన్నటిది మావలిది పెట్టిన, అంటే మా తొలజాబావ్ అనే వీడియో అయితే పెట్టిన కదా, ఇది ఇంకో ఆచారం అనమాట. మాది చూస్తున్నారు కదా, దీని తర్వాత కంటిన్యూ వీడియో ఉంటుంది మీకు పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, నేను మా పెద్దనాన్న అడిగాను అనమాట, పెద్దనాన్న ఎలా ఎలా చేస్తారని చెప్పేసి. నేను అడిగినవన్నీ మా పెద్దనాన్న అన్ని ఆన్సర్ ఇచ్చారనమాట. ఇక్కడ అయితే చూస్తున్నారు కదా, అది ఏంటిది అని అంటున్నారా, ప్రసాదం అన్నట్టు. ఏంటిదంటే జొన్న రొట్టె ఉంటుంది కదా, జొన్న రొట్టె ఉన్న బెల్లం రెండు కలిపిన ప్రసాదం అనమాట. ముద్దలాగా చేస్తారు అది, అది కూడా అందరికీ పంచుతారనమాట. ముద్దలాగా చేసి ఎవరెవరైతే వస్తారు చుట్టాలు అందరికీ పంచుతారనమాట. ఇక్కడ చెప్పారు కదా పెద్దనాన్న, ధరణికి ఉన్ను అలాగే పెళ్లి కొడుకుకి చురుకు పెడతారని చెప్పేసి, వాతలు అంటే చిన్న చేతులకి, అది కంపల్సరీ అండి. అమ్మ పెద్దనాన్న అంటున్నారు కదా, ఎంత చదువుకున్నా సరే, ఎంత ఆస్తి ఉన్నా సరే, ఏమున్నా సరే మన సాంప్రదాయం మాత్రం మర్చిపోవద్దు అని మా పెద్దనాన్న చెప్పినప్పుడు మీరు వింటున్నారు కదా, కంపల్సరీ చేస్తామన్నమాట పెళ్లి కొడుకు చేసే ముందైతే. అలాగే చెప్పారు కదా, ఇద్దరు అన్నతమ్ములు ఉంటే అన్నకు ఒక్కరికే పెడతారట, అదే తమ్ముడు ఒక్కడే, అదే అబ్బాయి ఒక్కడే ఉంటే అబ్బాయికి ఉన్ను, అలాగే ధరణి అంటే మన భూమాత కదా, ఇద్దరు కలిపి పెడతారనమాట. భూమాత అంటే ఏంటిది, అయితే ఫస్ట్ డైరెక్ట్ కింద పెట్టకుండా బస్తాలు ఉంటాయి కదా మన బియ్యం బస్తాలు, వడ్ల బస్తాలు ఉంటాయి కదా, వాటికి పెడతారనమాట సురుకు. ఇక్కడ పెద్దనాన్న అయితే మొత్తం కింద ముగ్గేసేస్తున్నారు, తర్వాత దీపం అయితే అంత పెట్టేసారు. ఇక్కడ మా తోటి కూడలేమో అందరికీ పసుపు పెడుతుంది అనమాట కాళ్ళకైతే. తర్వాత చూస్తున్నారు కదా, ఇక్కడ ఏం చేస్తారంటే పెళ్లి కొడుకుని తీసుకొచ్చి ఏమంటారు, ధరణికి ముందు కూర్చోబెట్టి వాళ్ళ ముందు కూర్చోబెట్టేసి, చూడండి అవి బెల్లం ముద్ద అంటారు, జొన్న రొట్టె ఉన్న ముద్ద ఉంది చూడండి బెల్లంది, ఆ ప్రసాదంని ముద్దల్లాగా చేసి ఏడు ముద్దలు చేయాలన్నమాట. అది ఎవరితో అంటే తండ్రితోనే చేపేయాలన్నమాట, వేరే వారితో ఎవరితోటి కాదు. డాడీ ఉంటారు కదా పెళ్లి కొడుకు వాళ్ళ డాడీ, వాళ్ళతోటి ఆ ముద్దలు ఏడు ముద్దలు కట్టేసి పెళ్లి కొడుకు ఒళ్ళో ఉంటుంది కదా, ఆయన ఏమంటారు పట్టుకొని ఉంటాడు కదా, అది ఏమంటారు టవల్ లాగా, ఆ టవల్ లాగా పట్టుకొని ఉన్న దాంట్లోనే డవల నాన్న ముద్దలు చేసి అది దాంట్లో పెట్టాలన్నమాట, ఆ ఏడు ముద్దలన్నీ తనకి. తర్వాత ఇక్కడ కింద మీకు సూదిలాగా అనిపిస్తుందా, ఇప్పుడు సురుకు పెట్టాలని చెప్పారు కదా మీకు, ఇది మా ఆచారం అండి, ఇంకా అంతే ఇట్లా పెట్టడం ఏంది అదే అని మీకు డౌట్ రావచ్చు. మాది అంతే అనమాట, మా తాతల నుంచి వస్తున్న ఆచారం అనమాట. ఏంటంటే మనం పెళ్ళిలో ఎంత నవ్వుకుంటూ అన్నీ చేసుకుంటామో, ఎంత పెట్టినా కానీ ఏం చేసినా కానీ మనం అన్నిటిని భరించాలన్నట్టుగా ఆచారం అనమాట. ఇక్కడ చూడండి, ఒక అబ్బాయికి పెట్టేసిండ్రు, అసలు వాడు సప్పుడు కూడా చేయలేదు. చూసిరు మీరు పెట్టగానే, ఫస్ట్ అయితే బస్తాకి అక్కడ పెట్టేసిర్రు అంటే ధరణికి పెట్టేసి, తర్వాత పెళ్లి కొడుకు పెట్టిరనమాట. అది పెట్టే ముందు హావు అని కూడా ఏమన్నది అనమాట, పెట్టిన తర్వాత అసలు పెట్టినట్టు కూడా అనిపించదండి, ఎందుకంటే మనకు అంత హ్యాపీనెస్ ఉంటుంది కదా, ఆ హ్యాపీనెస్లో అసలు మనకు పెట్టినట్టు కూడా ఉండదు. ఇక్కడైతే మా మరిదికి అయితే ఏమంటారు సురుకు అయితే పెట్టేస్తున్నారు, చూస్తున్నారు కదా. అది పెట్టిన తర్వాత, పెట్టడం అయిపోయిన తర్వాత అందరికీ బెల్లంది ఉంది కదండి, ఏమంటారు అమృతం పంచామృతం ఉంది కదా పెద్దనాన్న చెప్పినట్టు, ఆ పంచామృతం ఉన్న అలాగే స్వీట్ అన్నట్టు. ఇది మా దాంట్లో స్వీట్, ఇది మాకు స్వీట్ అన్నట్టు, ఇది స్వీట్ అన్నట్టు వంచుతున్నారు. మళ్ళీ ఇక్కడ ఏమంటారు బొగ్గులు ఉంటాయి కదండి, ఆ బొగ్గుల పైన మా దాంట్లో అయితే భోగ్ అంటారు, అంటే
భోగ్ అంటారనమాట. అది మనం మంటలో సమర్పించాలన్నమాట. ఫస్ట్ ఫస్ట్ ఎవరికి ఇవ్వకముందు మనం మంటలో 2 సార్లు నెయ్యితోటి మనం మంటకి సమర్పించాలన్నమాట. బొగ్గుల పైన సమర్పించాలి. ఇవో చూడండి వాడు, అవో చూపించరా అంటే 2 చూసిరా, 2 సురుకులు, 2 అనమాట. అంటే 2 అంటే ధరణికేమో 3 ఇస్తారు, ఇక్కడ 3 ధరణికి ఇస్తారు, తర్వాతనేమో పెళ్లి కొడుకేమో 2 ఇస్తారు అనమాట. ఇక్కడ ఇక వాడికి పెట్టిన తర్వాత వాడు పెడతా ఉంటే వద్దన్నారు, తర్వాత కొంచెం వాడికి కూల్గా ఉండడానికి అయితే ఖర్చు పెట్టి ఇక్కడ పెట్టేస్తున్నాం అనమాట. మనము ఏదైనా సరే అది హ్యాపీగా స్వీకరించాలన్నమాట. తర్వాత ఇక్కడైతే అందరికీ పంచామృతం ఉంది కదా, అదైతే అందరికీ పంచేస్తున్నాం అనమాట. బెల్లమును గసగసాలు వేసి కలిపేసి తర్వాత అందరికీ గ్లాస్ గ్లాస్ వచ్చిన చుట్టాలకి, చిన్న వాళ్ళకి, పెద్దవాళ్ళకి అందరికీ పంచుతారనమాట పంచామృతంని. మనం చీ అనొద్దండి, అసలు చీ అనకుండా అందరూ తాగేసేయాలి. మనం చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అందరికీ వచ్చిన వాళ్ళందరికీ పంచుతాం అనమాట మేమైతే ఇక్కడ. ఇక్కడ మా మామగారు అనమాట, ఇంకొక మామయ్య, అంటే ఆ మామయ్య అందరికీ పంచేస్తున్నారు. ఇక్కడ అత్తమ్మనేమో సొంత అత్తమ్మ అనమాట, మా అత్తమ్మ ఇప్పుడు సురేష్ వాళ్ళ మమ్మీ అనమాట. ఈతనేమో అందరికీ ఇప్పుడు మేము స్వీట్ అని చెప్పినాం కదా, అందరికీ స్వీట్స్ లడ్డు కాజు అవి ఉంటాయి కదండి, మేము ఆ స్వీట్స్ అయ్యం తీసుకురాము. మా ఇంట్లో స్వీట్ అనమాట, ఇదేంటి జొన్న రొట్టె ఉన్ను అలాగే బెల్లంతో వేసిన స్వీట్ అనమాట. అత్తే అయితే అందరికీ పంచేస్తున్నారు, ప్లేట్లో తీసేసుకొని అందరికీ స్వీట్, మేము స్వీట్ ఇదే మాకు ఎక్కువ స్వీట్ లాగా భావిస్తాం అనమాట. అందరికైతే అత్తయ్య స్వీట్ అయితే పంచేస్తున్నారు. ఇక్కడ మా మామయ్య తోటి మా మరిది ఏమంటారు మా బావగారు మరిది వీళ్ళు అయితే అందరు కలిసి పిక్ తీసుకుంటాం అనమాట. దీని తర్వాత హల్దీ ఫంక్షన్ ఉందన్నమాట. అయితే ఏమైందంటే మార్నింగ్ యాక్చువల్గా మాకు మా దాంట్లో అయితే 5 స్నానాలు ఉంటాయండి, మంగళ స్నానాలు. అయితే వాడికి వీలు కాకపోయేసరికి 3 చేపించామన్నమాట. ఆ 3 మార్నింగ్ చేయించాల్సింది వాడు అసలు ఆ రోజు అవైలబుల్ లేకుండే, అందుకే మళ్ళీ ఈవినింగ్ టైంలో అదే ఈవినింగ్ 6 o'clock 7 o'clock అవుతుంది, ఆ 7 o'clockకి మళ్ళీ ఒకసారి చేయించామన్నమాట మంగళ స్నానం. అయితే ఫస్ట్ అయితే ఒక 5 గురమే చేయించాం, అంటే 5 గురం అయితే ఉంటారు పసుపు పూసేసి స్నానం చేయించేసిన తర్వాత అప్పుడు మళ్ళీ తర్వాత హల్దీ ఫంక్షన్ స్టార్ట్ చేసాం అనమాట. ఖచ్చితంగా 3 స్నానాలు అయితే చేయించాలండి, ఒకవేళ మనకు 5 పాసిబుల్ కాకపోతే 3 కంపల్సరీగా చేయించాలన్నమాట. దానికి ముందుగా పెళ్లి కొడుకుని కూర్చోబెట్టినాము. మా దాంట్లో అండి తోడు పెళ్లి కూతురుగా బావ వరుస ఎవరైతే అవుతారో వాళ్ళని పక్కన కూర్చోబెడతామన్నమాట. బావ వరుస అయిన వాళ్ళని పక్కన కూర్చోబెట్టేసి తోడు పెళ్లి కొడుకుగా ఉంచుతామన్నమాట. ఇక్కడైతే అందరం బొట్టు పెట్టేస్తున్నాము. వీళ్ళు లైన్గా ఎవరెవరంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళు పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ నాన్న, తర్వాత మా అత్త మామలు, తర్వాత వీళ్ళు చిన్నోళ్ళు అనమాట. లైన్గా వీళ్ళు ఉన్నారనమాట. ముగ్గురు అత్త మామలు అని చెప్పినా కదా, అంటే 3 అన్నదమ్ములు లైన్గా ఉంటారు, కలిసిమెలిసి ఉంటారు అనమాట. అయితే వీరికి మధ్యాహ్నం పొద్దున్న చేయించాల్సింది చేయించలేదు, వీలు కాలేదని చెప్పేసి నైట్ 7 అయింది. అప్పుడు ఒక మంగళ స్నానం చేయించేసి హల్దీ ఫంక్షన్ స్టార్ట్ అయ్యేసరికి 9 అయింది అనమాట. హల్దీ ఫంక్షన్ తర్వాత స్టార్ట్ అయింది. ఇక్కడ మా పెద్దనాన్న పక్కన డ్యాన్స్ చేస్తున్నారు, చూస్తున్నారా? డ్యాన్స్ అంటే మా దాంట్లో చాలా చాలా బాగా చేస్తారండి. పక్కన పాటలు కూడా పాడుతున్నారు. ఇక నేను మీకు మా వాయిస్ డిస్టర్బెన్స్ ఉంటుంది, ప్లస్ అలాగే మా సాంగ్స్ మీకు కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చాయి కదా, మా వాయిస్ కూడా మా లాంగ్వేజ్ కూడా కొంతమందికి ఏమంటారు డిస్టర్బెన్స్ ఉంటుంది కదా, అందుకే నేను నా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఇక్కడైతే పాటలు పాడుకుంటూ ఏ కార్యక్రమం చేసినా అండి మేము ఖచ్చితంగా పాటలు అయితే పాడతామన్నమాట. ఇక్కడ వాడికి ఒక 5 గురం అయితే మేము పసుపు పూసినామన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్లో ఒక 5 గురికి పసుపు పూసేసి ఇక వాడికి స్నానం చేయించేసి మళ్ళీ తర్వాత హల్దీ ఫంక్షన్ హల్దీలో కూర్చోబెట్టినాం అనమాట. స్టార్టింగ్లో ఇప్పుడు అందరూ హల్దీ చేసుకుంటున్నారు కానీ మేమైతే స్టార్టింగ్ నుంచి అండి, మా ఫస్ట్ నుంచి నేను నా అప్పుడు కూడా నేను 5 స్నానాలు చేసిన అనమాట. అప్పుడైతే నేను ఇంకా చలికాలం, చాలా చలిలో కూడా నాకైతే 5 స్నానాలు చేయించారనమాట. ఇక్కడైతే పెళ్లి స్నానాలు చేయించారనమాట, మంగళ స్నానాలు. ఇక్కడైతే మా ఆడబిడ్డ తను కూడా పసుపు పూసేస్తుంది. ఇక్కడ తనేమో మా తోటి కొడలు అనమాట. ఫస్ట్ అయితే 5 గురం చేపించినాం. ఇదైతే ఇంకో సాంప్రదాయం అండి, ఫస్ట్ మీకు ఒక సాంప్రదాయం చూపించిన, ఇది ఇంకో సాంప్రదాయము. ఇంకా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే అనమాట. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్ ఫ్రెండ్స్.